నగారా మోగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుగా రాజశేఖరును తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనే ప్లేట్ ఫిరాయించి వెంకట సుబ్బయ్య మరణానంతరం ఆయన భార్య ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదే నిజంగా ఆయన సంప్రదాయం అయి ఉంటే అసలు రాజశేఖర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించనే కూడదు. ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పిన దానికైనా చిత్తశుద్ధిగా కట్టుబడి ఉన్నారా అంటే అది లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన కనుసన్నల్లో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కూడా అంతే. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం. జనసేన పార్టీ ఈ ఎన్నికలకి అభ్యర్థి నిలబెట్టి మేము పోటీ చేయడం లేదు. చాలా స్పష్టంగా మా ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి అది మా ధర్మం, వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము. ఇటు చంద్రబాబు నాయుడు డిటో బద్వేలు ఎన్నికల్లో ఏకగ్రీవానికి మద్దతిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు టెరచాటు నుంచి మాత్రం బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. చివరికి బీజేపీ అభ్యర్థి తరపున టీడీపీ నేతలే పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఎన్నికలకు దూరంగా ఉంటామన్న తెలుగుదేశం జనసేన తెరచాటు నుంచి బీజేపీ గెలుపునకు కృషి చేస్తూ ఉండడంతో బద్వేల్ ప్రజలకు రోత పుట్టింది. మరీ ఇంత చిల్లర రాజకీయాల అని ప్రజలు మండిపడ్డారు. టీడీపీ బీజేపీ జనసేనకు ఒకేసారి గుణపాఠం చెప్పడానికి డిసైడ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీని ఎంతో కొంత తగ్గించాలనే లక్ష్యంతోనే తన అనుంగు శిష్యుడు పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీకి సపోర్ట్ చేసే నీచ రాజకీయానికి తెగబడ్డారు. ఇంత చేసినా ఫలం దక్కలేదు.